గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కేరా అద్వానీ గా శంకర్ గారి దర్శకత్వంలో చాలా రోజుల క్రితమే గేమ్ చేంజర్ అనే మూవీ మొదలైన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా మొదలైన సమయంలో శంకర్ కేవలం ఈ సినిమాకు మాత్రమే కమిట్ అయి ఉన్నారు అనుకున్నారు శంకర్ గేమ్ చేంజర్ మూవీ కంటే ముందు ఇండియన్ టూ అనే సినిమాను కూడా ప్రారంభించారు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా అయితే ఆగిపోయింది దాంతో ఆ సినిమాను ఆల్మోస్ట్ ఆపేసినట్లే అనే ఉద్దేశంతో శంకర్ చరణ్ తో మూవీ కమిట్ అయ్యారు కానీ ఆ తర్వాత మళ్ళీ ఇండియన్ టూ మూవీని ప్రారంభించడంతో శంకర్ కొన్ని రోజులు ఇండియన్ టూ సినిమా షూటింగ్ ను మరికొన్ని రోజులు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ను తెరకెక్కిస్తూ రావడంతో రెండు సినిమాల షూటింగ్ కూడా లేట్ అవుతూ అయితే వచ్చింది ముందుగా ప్రారంభించిన ఇండియన్ టూ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తయింది ఈ సినిమాని జులై పన్నెండున విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు ఇక గేమ్ చేంజర్ మూవీని ఈ సంవత్సరం సెప్టెంబర్లో లేదా అక్టోబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు ఇకపోతే జూలై పన్నెండున ఇండియన్ టూ మూవీ రిలీజ్ కాబోతుంది ఈ సినిమాకి సంబంధించిన చాలా పనులు పెండింగ్లో ఉండడంతో ఈ సినిమా పనులన్నింటినీ పూర్తి చేసి మళ్లీ గేమ్ చేంజర్ పై శంకర్ కాన్సన్ట్రేషన్ ఉన్నట్లుగా దాంతో ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలో గేమ్ చేంజర్ విడుదలయ్యే అవకాశం అయితే లేదని ఒకవేళ ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో గేమ్ చేంజర్ సినిమా విడుదలయ్యే అవకాశాలైతే అయితే ఉన్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి అయితే గేమ్ చేంజర్ మూవీ మరింత ఆలస్యం కానుంది అని వస్తున్నటువంటి రూమర్స్ పై నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి